అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి ఒకటే పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ రోజు నాకు చాలా ఒక ఎమోషనల్ డే అని చెప్పాలి, బికాజ్ నేను వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు అక్కడ ఫిదా రాసింది అండ్ కళ్ళ నుంచి అంత నీళ్ళు వచ్చింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈ రోజు కోసం మేమందరూ ఒక 1 ఇయర్ వెయిట్ చేశాము. చాలా హోప్స్, చాలా స్ట్రగుల్స్ అన్నీ ఉంది అండ్ బట్ స్టిల్ ఆ ఎనర్జీ ఎవరికి తగ్గలేదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ ఫుల్ స్పిరిటెడ్ అండ్ అండ్ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి, ఎందుకంటే భానుమతిని అక్సెప్ట్ చేశారు అండ్ నేను రివ్యూస్ అన్ని చదివాను, బికాస్ చాలా భయం ఉంది, ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాను, నా తెలుగు అంత బాగుందా, అక్సెప్ట్ చేస్తారా, నమ్ముతారా నేను తెలంగాణ అమ్మాయి అని, బికాస్ అది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే నేను చాలా ఒక భయం ఉంది, బట్ చూసినప్పుడు అందరూ క్లాప్ చేశారు, సో చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆనెస్ట్లీ. నేను యాక్చువల్లీ నమ్మలేదు, నేను ఆ ఫస్ట్ డైలాగ్ ఉంది కదా నేను చెప్పను, బట్ ఆ ఫస్ట్ డైలాగ్ చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారా, సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఎలా ఒక అమ్మాయి కోసం ఇలా క్లాప్ చేశారా. వరుణ్ వచ్చినప్పుడు చేసి నాకు తెలుస్తుంది, బికాస్ చాలా పెద్ద హీరో అండ్ సో నా కోసం చేసినప్పుడు నేను కొంచెం యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మన పీకే డైలాగ్స్ ఏమైనా వస్తే, లేదంటే శేఖర్ గారు చాలా బాగా డైలాగ్స్ నా కోసం ఇచ్చారు, ఆ పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే, సో అప్పుడు నాకు అంత సంతోషం ఉంది, అలా చెప్తే అందరూ అక్సెప్ట్ చేస్తారు ఆ డైలాగ్స్, ఒక అమ్మాయి ఎంత క్యూట్గా చెప్తానని నాకు తెలియదు అలా ఉందా అని, బట్ స్టిల్ ఐ వాస్ సో హ్యాపీ, క్లాప్ చేశారు అండ్ అందుకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను శేఖర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలా ఒక రోల్ అమ్మాయికి వస్తుందా అని తర్వాత తెలీదు, బట్ నేను చాలా లక్కీ ఇలా ఒక క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చారు అని నేను హోప్ ట్రూ, ఎందుకంటే అంత డైవర్స్ ఎమోషన్స్ ఉంది భానుమతికి, స్టార్టింగ్ నుంచి ఒక చర్పి అమ్మాయి, అది తర్వాత లవ్ లో పడింది, అది తర్వాత ఫైట్ చేసింది, అది తర్వాత మ్యారేజ్ అండ్ సో ఇలా ఒక సీక్వెన్స్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ కూడా ఇవాల్వ్ అయింది. అది నాకు నేర్పించడానికి శేఖర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు అని అనుకుంటా, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ క్యారెక్టర్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను డబ్బింగ్ చేయాలా అని చాలా పెద్ద డౌట్ ఉంది, బికాజ్ నాకు నా వాయిస్ చాలా పెద్ద డౌట్ అండ్ కరెక్ట్గా, ఎందుకంటే ఒక క్యారెక్టర్ బిలీవ్ చేయడానికి లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. సో శేఖర్ గారు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇది కరెక్ట్ చేయాలి, ఇది కరెక్ట్, చాలా పేషెంట్గా నాతో ఉన్నారు. సో ఇది అన్ని క్రెడిట్ వస్తే అది తను పేషెంట్స్ కోసం అండ్ ఈ అందరు టీమ్ హార్డ్ వర్క్ కోసం అండ్ అందరూ హార్ట్ అంత మంచిగా ఉంది, సో అది గాడ్స్ బ్లెస్సింగ్, అందుకే అయింది ఇది అన్ని. అండ్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ అస్ అండ్ పేషెంట్ విత్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ బీయింగ్ అ వెరీ లవింగ్ ప్రొడ్యూసర్. అండ్ మా హీరో వరుణ్ గారు, వరుణ్ గారు నేను ఇది ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, తను సైలెంట్ గా ఉంటారు అండ్ ఆ సీన్ లో కూడా అంతే చేయాలి, ఒక స్మైల్ ఆ సీన్ లో ఇవ్వాలి, బట్ తను ఎక్స్ప్రెషన్ అంతా సటిల్ గా ఉంది, మనకి ఒక డౌట్ వస్తుంది నేను కరెక్ట్ గా చేశానా, లేదంటే మళ్ళీ వెళ్ళి అడగాల నేను ఇంకొకసారి చేస్తాను అని, బికాస్ అంత బాగా చేశారు అండ్ అలా సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా కష్టం, సో తను చాలా బాగా చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఐ హోప్ యూ gain more success and become a big superstar. My love for Varun. And ఇది తర్వాత మా నానాగా ఉన్న సాయిచంద్ గారు, సాయిచంద్ గారు యాక్చువల్లీ ఒక నానా, హీ టర్న్ అవుట్ టు బి యాక్చువల్లీ అ ఫాదర్, ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తారు తల్లి ఐ మిస్ యూ అని, అందుకే ఒక ఫ్యామిలీ లాగా మనం అందరూ ఆయాము. సో సాయిచంద్ గారు, అత్తమ్మ అండ్ శరణ్య, రాజా, బుజ్జి అండ్ మీరందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ లో కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఎప్పుడైనా వస్తే అందరికి నేను ఫోన్ చేసి నాకు ఇది ఉంది ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్తాను. సో అండ్ టీమ్కి అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ నాకు ఒక రిహర్సల్ అని చేస్తాను, సో అదన్నీ హెల్ప్ చేయడానికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మాట్లాడాను, ఐమ్ వెరీ సారీ, బట్ ఈరోజు చాలా హ్యాపీ డే ఫర్ మీ, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం అండ్ శేఖర్ గారు, రాజు గారు అండ్ ఇలా ఒక మంచి టీంలో నాకు ఫస్ట్ ఫిలిం వచ్చింది అని
నేను థ్యాంక్ యూ గాడ్కి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.